హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటికి పద్మజ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి, కిందనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే మొదటగా చూడొచ్చు. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ, ఉల్లిపాయ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ఆనియన్ చట్నీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర, బెల్లం, ఉప్పు, కారంపొడి, చింతపండు, ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయి వేడి చేసుకుని అందులో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, జీలకర్ర రెండు కలిపి యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా రంగు మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ చట్నీ దోశ వేసుకునేటప్పుడు దోశ మీద పూసుకొని ఎర్రకారం దోశలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా రంగు మారేంత వరకు అలా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు యాడ్ చేసి వాటిని కూడా మెల్లగా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హైలో పెడితే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టి చల్లార్చాలి, స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు అలా చల్లార్చి పక్కన పెట్టుకున్నవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమం మొత్తం యాడ్ చేయాలి. ఈ ఉల్లిపాయల్లోకి నేను చింతపండు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి, అంటే రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, బెల్లం, ఇలా బెల్లం వేసుకొని మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్త పేస్ట్ లాగా కాదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్టు పేస్ట్ చేసుకోవాలి. చూసారుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు, ఇలా మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. ఈ పేస్ట్ని మనము, ఈ చట్నీని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దోశలోకి, ఇడ్లీలోకి, సైడ్ డిష్గా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీతో కూడా తినచ్చు. సో చూసారుగా టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.